वेलकम टू टीएफसी मीडिया साधारण प्रति ने प्रारंभमेटो तारीख तो अना एप्रिटन देशव्याप्त साधारण पौर मध्य तरगति वर्ग गुंडे रैल परगेस्टी बडजेट प्रकटे अनेक प्रतिपादन अमल की वचे तारीख नुंचे कानून मारपल तो देश में सा मरीत भारम पड़न इपटे करोना तो उपाधि लेकिन नाना अवस्थल पड़त सात्यावस सरकल धरल सरकार साड्डी विरने चाली पात आर्थिक संवत्सर मुगे కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యే తేదీ ఏప్రిల్ 1 ఈ తేదీ నుంచి అనేక కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ మార్పులు సగటు మానవునిపై మరింత ఆర్థిక భారం మోపనున్నాయి వారి ఆదాయంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనున్నాయి ఇందులో భాగంగానే వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి పాలు ఏసీ ఫ్యాన్ స్మార్ట్ ఫోన్స్ కార్లు బైకులు టీవీల ధరల రూపంలో సామాన్యులపై 1వ తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది అదే విధంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పుస్తకాలపై పెరిగిన జీఎస్టీ మరింత భారంగా మారనుంది యూనిఫామ్లు పుస్తకాలు పెన్సిళ్లు అన్నిటిని జీఎస్టీలోని 18% నుంచి 28% పరిధిలోకి తీసుకొచ్చారు దీంతో ఈ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి అలాగే విమాన ప్రయాణం పైన కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు పలు బ్యాంకులు పాస్బుక్లు पानी चेयवु कंपनीलकु उद्योगुलकु ई तेदी नुंचे आर्थिक कार्यकलापालु प्रारंभमवुतायि बजेट लो प्रतिपादिंचिन अनेक प्रतिपादनलु अमल्लोकि वच्चेसायि ఏప్రిల్ 1 నుంచి కారు ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి అల్యూమినియం ప్లాస్టిక్ వంటి ముడిసరుకు ధరలు వస్తువుల ఖర్చులు పెరగడం వల్ల కార్లు బైకులు వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి ఈ ఖర్చుల పెరుగుదల వల్ల జనవరిలోనే వాహనాల ధరలు పెరిగాయి కేవలం స్వల్ప సమయంలోనే రెండోసారి ధరలు పెరుగునున్న నేపథ్యంలో ఇటు కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండగా ఈ రోజు నుంచి కార్లు బైకుల ధరలు కూడా సామాన్యుడిపై పెనుభారం మోపనున్నాయి కరోనా సమయంలో ఏర్పడిన సంక్షోభం తయారీ ఖర్చులు పెరగడానికి కారణమైతే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మరోసారి ధరలు పెరగనున్నాయి దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే వివిధ మోడల్స్ వేరియంట్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది మోడళ్లను బట్టి 1% నుంచి 6% వరకు ధరలు పెరగనున్నాయి అంటే తక్కువలో తక్కువ 30,000కు పైనే పెరుగుతున్నాయి అన్నమాట వివిధ ఇన్స్టిట్యూట్ ఖర్చులు పెరగడం వల్ల వాహన తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతుందని మారుతి సుజుకి పేర్కొంది ఇక టయోటా కూడా ఏ మేర పెంచుతాయో చెప్పకపోయినా తమ కార్ల ధరను పెంచుతున్నట్లు మాత్రం ప్రకటించింది టాట్సన్ రెనార్ట్ ఈ కంపెనీలు కూడా తమ కార్ల ధరలను ఈ రోజు నుంచి పెంచాయి ఇక బైకులకు సంబంధించి ఒక్కో దానిపై 2,000 పెరగనున్నాయి బైక్ మోడల్ కంపెనీ ఆధారంగా గరిష్టంగా 5,000 వరకు అదనంగా భారం పడనుంది వీటి ధరల ఛార్జ్ను ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాయి అయితే ఇన్పుట్ ధరలు పెరగడంతో ధరలను పెంచడం తప్పడం లేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు బడ్జెట్ 2021-22 ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు నిత్యావసర ధరలు కూడా పెరిగాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ కంపెనీలు ఏసీలు ఫ్రిజ్ల ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి ఏప్రిల్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి దీని ప్రభావం ఎలక్ట్రిక్ వస్తువులపై కూడా పడింది ఆయా కంపెనీలు భారీగా వస్తువుల ధరలు పెంచాయి ముఖ్యంగా ఎల్ఈడి ఎల్సీడి టీవీలకు సంబంధించి 2,500 నుంచి 3,000 వరకు ఒక్కో దానిపై ధర పెరిగింది 55 ఇంచుల టీవీ ధరలు 5,000 వరకు పెరిగాయి ఏసీలకు సంబంధించి 2,000 వరకు ధరల పెంపు జరిగింది ఇందులోనూ ఒక్కో కంపెనీకి ఒక్కో రకమైన పెంపు వర్తింపజేస్తున్నాయి ఇక ఫ్రిజ్లపై ప్రస్తుతం ఉన్న ధరలపై 3% వరకు పెంచుతున్నట్లు షోరూమ్లు బోర్డులు కూడా పెట్టేశాయి కూలర్లపై 1000 రూపాయల నుంచి 1500 వరకు ధరలు పెరిగాయి వాస్తవానికి వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్లు ఏసీలు కూలర్ల అమ్మకాలు అధికంగా ఉంటాయి దీంతో ఇప్పుడు వీటి ధరలు పెంచడంతో సామాన్యులు వీటిని కొనుగోలు చేయాలంటే జేబులు మరింత గుల్ల కావడం ఖాయం అంతేకాకుండా ఎల్ఈడి బల్బులు సర్క్యూట్ బోర్డులు వాటి విడిభాగాలు సోలార్ ఇన్వర్టర్స్ సోలార్ దీపాల ధరకు కూడా రెక్కలు రానున్నాయి మొబైల్ ఫోన్స్ ఛార్జర్లు లిథియంతో తయారు చేసిన ఫోన్ బ్యాటరీ మరింత పెరిగాయని చెప్పొచ్చు ఇక ఇటు ఇంక్ క్రెడిట్లు ఇంక్ స్ప్రే నాజిల్స్ లెదర్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి ముడి సిల్కు నూలు వస్త్రాల ధరలు కూడా పెరిగాయి అంతేకాకుండా ప్లాస్టిక్ వస్తువులు సింథటిక్ వస్తువులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది వంట నూనె ధరలు మళ్లీ పెరిగాయి ఇప్పటికే వంట నూనె ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారిపోయాయి అయితే నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం విలీనమైన
ప్రధానమైన ఈ బ్యాంకుల్లో ఈ రోజు నుంచి భారీగా మార్పులు వచ్చాయి. బ్యాంకుల విలీనం కారణంగా పాత బ్యాంకుల కస్టమర్లు పూర్తిగా కొత్త బ్యాంకుల్లోకి మారుతున్నారు. కాబట్టి పాత బ్యాంకులకు చెందిన పాస్బుక్స్, చెక్ బుక్స్, ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఏవి పనిచేయవు. ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇలా విలీనమైన బ్యాంకుల్లో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులున్నాయి. ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉంటే ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ఏడు బ్యాంకుల్లో అమల్లో ఉన్న పాస్బుక్లు, చెక్ బుక్లు ఈ రోజు నుంచి చెల్లుబాటు కావు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్బుక్లు, చెక్ బుక్లు నిలిపివేయనున్నారు. విలీనమైన బ్యాంకులు తమ కస్టమర్లను ఈ విషయమై ఇప్పటికే సమాచారం అందించాయి. కస్టమర్లు ఏప్రిల్ 1 తర్వాత పాస్బుక్, కొత్త చెక్ బుక్ తీసుకోవాలి. దీంతోపాటు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐఎస్ఆర్ కోడ్, బ్రాంచ్ అడ్రస్ లాంటి వివరాలు తెలుసుకోవాలి. కొత్త అకౌంట్ నెంబర్ తీసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, అడ్రస్, నామినీ లాంటి వివరాలు అప్డేట్ చేయాలి. తమ అకౌంట్పై ఎలాంటి ఛార్జీలు ఉంటాయో కనుక్కోవాలి. కొత్త పాస్బుక్ తర్వాత వేరువేరు చెల్లింపుల కోసం మీరు గతంలో ఇచ్చిన అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్కమ్ ట్యాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికవరింగ్ డిపాజిట్, పిఎఫ్ అకౌంట్లో అకౌంట్ నెంబర్ మార్చాలి. ఇక డెబిట్ క్రెడిట్ కార్డుల విషయంలో ఆటో డెబిట్కు సంబంధించి ఆర్డీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఇకపై 5,000 కంటే ఎక్కువ మొత్తంలో ఆటో డెబిట్ కావాలంటే ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పిఎఫ్ ఖాతాదారులకు కేంద్రం కొత్త రూల్స్ పాస్ చేసింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు ఉన్న విషయం ఖాతాదారులకు తెలిసిందే. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి. పిఎఫ్ ఖాతాదారులు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి ట్యాక్స్ మినహాయింపుపై ఏప్రిల్ 1 నుంచి మార్పులు వచ్చాయి. ఈపీఎఫ్లో ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వారికి అందించే వడ్డీపై పన్నులను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ప్రకటించారు. అంటే ఏడాదికి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ 2.5 లక్షల మించితే అందుకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని సారాంశం. అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తం పైనే ఈ పన్ను లెక్కించనున్నారు. 1 ఏప్రిల్ 2021 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పిఎఫ్ ఉద్యోగి వాటా ఏడాదికి 2.5 లక్షల వరకు ఉంటే ఏటీసీ ఎప్పట్లానే మినహాయింపు లభించనుంది. పిఎఫ్ ఉద్యోగితో పాటు అతను పనిచేస్తున్న సంస్థ కూడా ఉద్యోగి తరపున కొంత జమ చేస్తుంది. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఉద్యోగుల ఆదాయపు పన్ను ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఈ ట్యాక్స్ ను లెక్కిస్తారు. ఉద్యోగి ఎంత శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తే అంత శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగి 30% ట్యాక్స్ స్లాబ్ పరిధిలోకి వస్తే అతను 30% పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. 2.5 లక్షల లోపు ఫీజు జమ చేస్తే మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అలాంటి వారు నూతన ట్యాక్స్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై కూడా ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ కానున్నాయి. 2021-22 బడ్జెట్ ఇయర్ లో ఇప్పటి వరకు పెరిగే ధరల విషయాలను తెలుసుకున్నాము. కానీ ధరలు తగ్గే వస్తువులు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బంగారం, వెండి, వీటిపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తామని కేంద్రం వెల్లడించింది. దీనివల్ల పసిడి, వెండి ధరలు తగ్గనున్నాయి. కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారు ధరలు బగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి బంగారంలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులకు భయభ్రాంతులను గురి చేస్తూనే ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించుకున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అంతేకాకుండా ప్లాటినం, పల్లాడియం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం బంగారం ధరలు మరింత దిగజారనున్నాయి. బంగారం కొనాలనుకునే వారు ఇంకొన్ని రోజులు ఆగితే మంచిదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి 6 నుంచి మెల్లగా తగ్గుముఖం పట్టాయి. జనవరి 6 22 క్యారెట్స్ బంగారం ధర 48,000 రూపాయలు ఉంటే తాజాగా 41,065 రూపాయలు ఉంది. అంటే 3 నెలల్లో దాదాపు 70,000 రూపాయల వరకు తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. అయితే బంగారు నగల కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్లీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. ఇక వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గనున్నాయి. ఏప్రిల్ 1 అనగానే సామాన్యుడి గుండె అదిరిపోతుంది. ఎందుకంటే ఈ తేదీ నుంచి వివిధ రూపాల్లో ప్రజలపై బాధుడు తప్పదు. మీరు ఉపయోగించే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీల రేట్లకు
వార్తలొచ్చాయి. కార్లు బైకులను కొనాలంటే అదనంగా చెల్లించుకోవాల్సిందే. కొన్ని బ్యాంకులు చెక్ బుక్లు పాస్ బుక్లు పనిచేయవు. ఇలా ఒకటేమిటి, అన్ని రూపాల్లోనూ ఏప్రిల్ ఒకటి మధ్యతరగతి జీవుల గుండెలను గుబెల్ మనేలా చేస్తుండడం గమనార్హం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.